అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు అవసరం ఉన్నది. అందుకే మేము స్టాన్ఫోర్డ్ ని, ఆక్స్ఫర్డ్ ని, ఆ యూనివర్సిటీలకు వెళ్ళి మీ ఆఫ్ క్యాంపస్ మా దగ్గర పెట్టండి అని నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్వయంగా వెళ్ళి ఆ యూనివర్సిటీ యాజమాన్యాలను కలిసినాం. గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని మంచి యూనివర్సిటీస్ తెలంగాణ హైదరాబాద్ లో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హ్యాస్ టు ఇంప్రూవ్. వి హ్యావ్ టు కాంపిట్ విత్ ద వరల్డ్, నాట్ విత్ ఆంధ్రప్రదేశ్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై ఆర్ ఎనీ అదర్ సిటీ ఆఫ్ ఇన్ ఇండియా. ప్రపంచంతోనే పోటీ పడాలనేది మన లక్ష్యం. ఎంతసేపు నా పక్క రోడ్డు మీద, పక్కింటి రోడ్డు మీద ఎందుకే మనకు? మనం ప్రపంచంతో పోటీ పడగలిగిన శక్తి యువత మన దగ్గర ఉన్నారు. వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయడమే పాలకుల యొక్క బాధ్యత. జస్ట్ వాళ్ళని ఒక మెయిన్ స్ట్రీమ్ లో పట్టుకొస్తే ఆ జాబ్ ఈజ్ ఓవర్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కొంత లేట్ అయింది ఇండియా అందుకోవడంలో. ఐటీ రెవల్యూషన్ లో మనం కొంత ముందున్నాం కాబట్టి ఈరోజు ఆ సెక్టర్లో మనం రాణించగలిగినాము. ఈరోజు స్కిల్ రెవల్యూషన్ లో మనం ముందు ఉండాలి. ఎందుకంటే మోర్ దాన్ 50% పాపులేషన్ ఇస్ యూత్. 50% పైగా యువత ఉన్న దేశము భారతదేశము. ఈ దేశానికి లేనిదల్ల సాంకేతిక నైపుణ్యమే. ఆ సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాద్ ఒక హబ్ గా కావాలి. హైదరాబాదే అల్టిమేట్ డెస్టినీ కావాలి. హైదరాబాదే విశ్వ నగరంగా మారాలి. మీకు శిక్షణ ఇవ్వాలి. ఆ శిక్షణలో భాగమే ఈరోజు ఈ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినాం. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. దానికి మనం మా గవర్నమెంట్ నుంచి ఉండకుండా సక్సెస్ స్టోరీ ఉన్న ఆనంద్ మహీంద్రా, మహీంద్రా వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీకు అందరు తెలుసు. పిల్లలందరి గ్రామాలలో ఎక్కడ చూసినా మహీంద్రా వెహికల్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మనే మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద మనం రిక్వెస్ట్ చేసి అతన్ని అపాయింట్ చేసినాం. ఆ బోర్డులో డైరెక్టర్స్ అందరు కూడా రెడీ ల్యాబ్స్ నుంచి, అదానీ గ్రూప్స్ నుంచి, బిఎఫ్ఎస్ఐ నుంచి, రకరకాల సక్సెస్ స్టోరీ ఉన్న కంపెనీల యజమానులనే ఆ యూనివర్సిటీ బోర్డులో డైరెక్టర్స్గా పెట్టినము. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండదలుచుకున్నది. దానికి కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడానికి మన నేను సెక్రటేరియట్ ఒక 70 మందిని పిలిస్తే 65 మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. దాదాపు ఒక 300 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఆ యూనివర్సిటీని రన్ చేయడానికి. నా తెలిసి ఇక్కడనే జేఎన్టీ ఫైనాన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వాళ్లకు ఒక 10 లక్షల రూపాయలు కాలేజ్ నడపడానికి ఆ ఫైల్ తిరిగి వచ్చేవరకల్లా, ఆ ఫైల్ వెనక వచ్చేవరకల్లా వాళ్ళ అవసరాలు 1 కోటి రూపాయలకు పెరుగుతాయి. అంటే ప్రభుత్వంలో ఉన్న విధానాలు కొన్ని, బడ్జెట్ ఇవ్వాలన్నా నిధులు రావాలన్నా చాలా సమయం పడుతుంది. అది కూడా ఒక రకంగా మన సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పెడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి, అక్కడ ఏం చేద్దామన్నా అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళకి చదువుకునే దానికంటే అక్కడ ఉండే సమస్యల మీద దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం వృధా అవుతుంది. అందుకే వీటన్నిటిని ఆలోచన చేసి ఒక 500 crores కార్పస్ ఫండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి క్రియేట్ చేసి బ్యాంకులో పెడితే ఆ ఉండే మేనేజ్మెంటే, ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటే, వాళ్ళకి ఒక 10 కోట్లు కావాలంటే ఒక సంతకం పెట్టుకుంటే బోర్డ్ రెజల్యూషన్ చేసుకుంటే వాళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సిన సిలబస్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, ఎప్పటికప్పుడు సిలబస్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఈరోజు మనం తీర్చిదిద్దాం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో చూసి రోజు టీవీలు చూడడం ఆ దేశం ఈ దేశం మెడల్స్ కొట్టింది అనడం తప్ప మనకు ఒక మెడల్ అని వచ్చింది ఆ ఒలింపిక్స్లో. మిత్రులారు, సౌత్ కొరియా చిన్న 4-5 కోట్ల జనాభా ఉండే దేశం. నేను సియోల్ పోయినా, మన ఒక యూనివర్సిటీకి పోయినా, సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక యూనివర్సిటీకి పోయినా. ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఎంతంటే 30 ఎకరాలు. 30 ఎకరాల క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు 16 మెడల్స్ కొట్టినరు ఒలింపిక్స్లో. ఒక అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సర్ప్రైజ్ ఆ అమ్మాయిని చూసిన తర్వాత. ఆర్చరీలో ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. సౌత్ కొరియా లాంటి చిన్న దేశం 32 మెడల్స్ ఒలింపిక్స్లో కొట్టి ఒక యూనివర్సిటీ అక్కడ ఉండే 30 ఎకరాల యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు 16 మెడల్స్ కొట్టారు. ఒక అమ్మాయి 3 మెడల్స్ కొట్టారు. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం నుంచి ఒక మెడల్ కూడా గోల్డ్ మెడల్ సాధించలేదంటే ఇది మనందరికీ ఐ ఓపెనర్. ఇంతకుమించి నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు బీంగానే చీఫ్ మినిస్టర్, కానీ ఇది మనకు ఐ ఓపెనర్ కావాలి.
అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మొదలు పెట్టాలి, మన యూత్ని క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో నాట్ ఓన్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వాళ్లకు అకాడమీస్ కూడా ఎవరికైతే శిక్షణ పొందాలని దేశంలో ఒలింపిక్స్కో నేషనల్ గేమ్స్కో కాంపిటీట్ చేయాలనుకున్న వాళ్ళకు 100% ఉచితంగా వాళ్ళకు అన్ని వసతులు ఏర్పాటు చేసి వాళ్ళని తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాబోయే 1 ఇయర్లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు యంగ్ ఇండియా అకాడమీని స్టార్ట్ చేసి ఒక గోపీచంద్ అకాడమీలో నుంచి చాలామంది మెడల్స్ సాధించిన ఒక ఇండివిజువల్, ఒక పర్సన్, అతను అంత చేయగలిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన దగ్గర ఎంత శక్తి ఉంది. కాకపోతే మనకు ఫోకస్ లేదు. అందుకే ఈ ప్రభుత్వం ఆ దిశగా యువతను దృష్టిలో పెట్టుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం, ఇదంతా పార్ట్ ఆఫ్ వెల్ఫేర్. అదేం పెద్ద గొప్ప విషయం కాదు. పోయిన ముఖ్యమంత్రి 1000 ఇస్తే నేను వచ్చినాక 2000 ఇచ్చిన, ఇంకొక ఆయన వస్తే 4000 ఇస్తాడు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అంతకుముందు రక్షిస్తే వచ్చేసారి 2 లక్షలు ఇస్తాం. ఇదేం పెద్ద ఇన్నోవేటివ్ థింకింగ్ ఏం కాదు. ఓరు ఇందిరామ ఇల్లు అనొచ్చు, ఇంకొక ఆయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు. ఏముంది దీంట్లో? ఇది కాదు యాక్చువల్గా గవర్నమెంట్ ఫోకస్ పెట్టాల్సింది. ఎనీ గవర్నమెంట్, స్టేట్ ఆర్ సెంట్రల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్ని ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. యూత్కి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని మీకు నేను మాట ఇస్తున్నా. నమ్మకంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. తెలంగాణ యువతను తీర్చిదిద్దడంలో మా రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని విధంగా పనిచేస్తుంది. తప్పకుండా